महिलम साक्षात् स्वर्गीय नंदमूरी तारक रामाराव गारी कुमार्ते पेद्दलु एंतो परिणति चेंदिन राजकीय नायकुलु एन्नो संवत्सराल मुख्यमंत्रिगा प्रजलकु सेवनु अंदिंचिन ఒక వ్యక్తి వారి శ్రీమతి గురించి అవాకులు చవాకులు కొద్దిమంది పేల్తే దాన్ని సాటి స్త్రీగా కొంతమంది ప్రశ్నిస్తే అనంతపురంలో వారి మీద ఆ ప్రశ్నించిన మహిళల మీద కొన్ని పేర్లు చూసా ప్రియాంక అని ఆవిడ ఆ పోలీస్ టార్చర్ తట్టుకోలేక మరి ఆవిడి సమ్ పాయిజన్ తీసుకుంటే మరి అపస్మార స్థితిలో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నట్టుగా ఈరోజు ప్రముఖ అఫ్కోర్స్ సాక్షిలో వేరే ఇలాంటి ఈరోజు ప్రముఖ ఇతర ప్రముఖ దినపత్రికల్లో మనం చూసాం. నిజంగా మహిళా సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఇది. ఈ పోలీస్ దాష్టికాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చెప్పలేం. సరే పార్లమెంటేరియన్ల మీద కూడా ఉంటాయి మీ దాష్టికాలు, మహిళల మీద ఎంత దారుణంగా వారి ఇళ్లలోకి వెళ్ళి వాట్ బ్లడీ రైట్ యు హావ్ గాట్ మై డియర్ డీజీపీ మిస్టర్ సవాంగ్, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ బికాస్ దెర్ ఇస్ నో అదర్ పర్సన్ హూ ఇస్ ఆన్సరబుల్. అట్లీస్ట్ యువర్ ఎ డీసెంట్ మ్యాన్, బట్ వై ఆర్ యూ అలవింగ్ దిస్ నాన్ సెన్స్ మై డియర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్? ఏ రకంగా మీరు వారి ఇళ్లలోకి వెళ్ళి ఆ మహిళల ఇళ్లలోకి వెళ్ళి మీ దగ్గర ఏం డబ్బు ఉంది, మీకు ఎవరైనా డబ్బు ఇచ్చి మాట్లాడించారా? అంటే నేను మాట్లాడుతున్నాను, ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యధ భాషలకు వ్యతిరేకంగా నాకు ఎవరైనా డబ్బు ఇచ్చి మాట్లాడిస్తున్నాడా? చెక్ చేస్తావా వచ్చి నాకు ఎవరైనా డబ్బు ఇస్తున్నాడా నా ఇంట్లో? అరే డోంట్ యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ షేమ్ డియర్ పోలీస్? ఆడవాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చెక్ చేస్తారా? అన్ని బీరువాళ్ళు గీరువాళ్ళు అన్ని చూసి చెక్ చేస్తారా? ఏం చేద్దామని? హూ హాస్ గివెన్ యూ ద రైట్ టు గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్ ఆఫ్ ఉమెన్? ఏ కేసు పెట్టారు మీరు? వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళిపోతారా? అన్యాయం. అసలు ఎవడు అడిగేవాళ్ళు లేడు, పోలీస్ దాస్తికాన్ని అడిగేవాళ్ళు లేడు. మొన్న ఎవరో ఒక వ్యక్తి ఈ పోలీస్ అట్రాసిటీస్ మీద కోర్టులో వేశారు, మళ్ళీ 2 వారాలు టైం అడిగారంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి 2 వారాలు టైం ఇచ్చినట్టున్నారు. ఇది కూడా వాళ్ళు ఐ విల్ టాక్ టు దట్ లాయర్, ఈ అట్రాసిటీస్ని అదర్వైజ్ కేసులు వేయాలన్నా కూడా జనం భయపడుతున్నారు. ద ఓన్లీ వే I will write a letter to the Chief Justice of Andhra Pradesh. Take a Suomoto case against the atrocities on women. ఏ హక్కుతో పోలీస్కి ఏ హక్కు ఉందని సోషల్ మీడియాలోనో లేదా వారు ఒక నిరసన ఒక అసెంబ్లీలో దెయ్యాల మాదిరి కొద్దిమంది ప్రవర్తించారు అనే అభియోగాలు వచ్చిన ఈ సమయంలో ప్రశ్నిస్తే ఇళ్ళ మీద దాడి చేస్తారా పోలీసులు? ఆ బీరువాలో బట్టలు, ఆ డబ్బులే ఉన్నాయి, లేకపోతే ఇంట్లో నగలే ఉన్నాయి, లేకపోతే ఇంకేమున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇళ్ళ మీద దాడి చేస్తే భయపెట్టేద్దామనే కదా. మై అపీల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సార్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్, టేక్ దిస్ కేస్ యాజ్ ఎ సువోమోటో కేస్. హ్యూమన్ రైట్స్ హాస్ గాట్ నో వాల్యూ ఇన్ ద స్టేట్. There is no survival for human beings in this state. అని చెప్పాలి అంటే కూడా అతిశయోక్తి లేదు. నిన్నటి సంఘటన తర్వాత ఆడవాళ్ళ మీద ఆ రకంగా దాడులు చేయటం అనేది అమానుషం. ప్రతి మహిళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి మహిళ దీనికి నిరసన వ్యక్తం చేయాలి. ఇవాళ అనంతపురంలో ప్రియాంక లేకపోతే ఇంకెవరింట్లోనో కాదు, రేపు మీ ఇంట్లోకి వచ్చేస్తారు వీళ్ళు పోలీసులు. మాట్లాడితే రాజ్యాంగం మనకి మాట్లాడే హక్కు ఇచ్చింది కదా,